వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రేటర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్. ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేస్తేనే జిల్లా సర్వతోముఖ అభివృద్ధి. జిల్లా సమన్వయ మానిటరింగ్ సమావేశంలో ఎంపీ బండి సంజయ్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయి. రాజన్నను వేడుకున్న జిల్లా జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ. ఆన్లైన్ ద్వారా వ్యాక్సిన్ వివరాలను తెలుసుకోవచ్చు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఖరీదైన వైద్యం. సిరి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ శోభారాణి. వేములవాడ మండలం కోనాయిపల్లి గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం. కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి. ఒకే చోట నర్సరీ, కంపోస్ట్ షెడ్, ప్రకృతి వనము, మంకీ ఫుడ్ కోర్టులు ఉండటం వలన నీటి కొరత లేకుండా ఉండేందుకు బోరుబావి దగ్గర నీరును అందిస్తున్నామని సర్పంచ్ గుంటి లతశ్రీ అన్నారు. సోమవారం బైనపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నర్సరీ, ప్రకృతి వనం, కంపోస్ట్ షెడ్, మంకీ ఫుడ్ కోర్టుల కోసం నీటి సమస్య ఉండటంతో గ్రామ పంచాయతీ నిధులతో బోరుబావి వేసేందుకు తీర్మానం చేయగా సర్పంచ్ లతశ్రీ పలకవర్గంతో కలిసి బోరుబావికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిట్టల మోహన్, టీఆర్ఎస్ నాయకులు గుంటి శంకర్, సభ్యులు బొజ్జా రాజు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు బొజ్జా నరేందర్, నర్సరీ నిర్వాహకులు గడ్డం తిరుపతి, కార్యదర్శి రాజసులోచన, కరోబార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మీ కంపోస్ట్ షెడ్ మరియు కమ్యూనిటీ ప్లాంటేషన్ మరియు మంకీ ఫుడ్ కోర్టు వీటన్నిటికీ నీటి సమస్య ఉన్నందున మా గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకొని ఇక్కడ ఈరోజు బోర్ వేయడం జరుగుతుంది. వీటి కార్యక్రమానికి వీ చేసినటువంటి ఉప సర్పంచ్ గారికి, మరి వార్డు సభ్యుల గారికి, కోక్షన్ల గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గ్రామ అభివృద్ధిలో భాగంగా ఈ మంకీ ఫుడ్ సెంటర్ అయిన మన మంగళబోర్కు బోరు శాంక్షన్ చేయడం. ఇక్కడనే పల్ల ప్రకృతి వనంలో భాగంగా మనకు వర్మీ కంపోస్ట్ తయారీ గురించి నీరు అవసరం. మన పల్ల ప్రకృతి వనంలో మనకు నర్సరీ కూడా ఉంది ఇక్కడే, దానికోసం నీరు అవసరం అవుతుంది. దాని గురించి ఈరోజు గ్రామ పంచాయతీ నుంచి బోరు శాంక్షన్ చేయడం. సెస్ వినియోగదారుల మేళాకు విశేష స్పందన లభిస్తుందని సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అన్నారు. చెందుర్తి మండలం మల్యాల గ్రామంలో విద్యుత్ వినియోగదారుల మేళా కార్యక్రమాన్ని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇంటి మీటరు, వ్యవసాయ మీటరు, పేరు మార్పిడి కార్యక్రమంతో పాటు సెస్ వినియోగదారుల ఓటు హక్కు కోసం ఆధార్ కార్డు, ఫోటో సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అల్లాడి రమేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ ఏఈ మధుకర్, సిబ్బంది బ్రహ్మం, నాయకులు పడిగల శ్రీనివాస్, ఈసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సెస్ డైరెక్టర్ అల్లా రమేష్ గారి ఆధ్వర్యంలో ఇంటి మీటర్లు మరియు వ్యవసాయేతర మీటర్ల మార్పిడి కోరుకు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం, ఇది చాలా ప్రజలకు ఉపయోగమైన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి అల్లా రమేష్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, మల్యాల గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. సిరిసిల్ల రాజన్న జిల్లా చెందుర్తి మండలం మల్యాల గ్రామంలో గత సంవత్సర కాలం నుండి కూడా మరి సెస్ వినియోగదారుల సమస్య గత 50 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పేరు మార్పిడి కార్యక్రమానికి
ఒక నూతన వరవడిని తీసుకొచ్చి సెల్ఫ్ అఫిడవిట్ ఇచ్చి సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ఈ సెస్ వినియోగదారుల మేళా కార్యక్రమం పెడితే పూర్తి స్థాయిలో మరి పేరు మార్పిడితో పాటు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంకేమైనా ఒకటి అరా మిగిలినట్టయితే చెందుత్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి మన సెస్ సేవాసం తీసుకొచ్చినట్టయితే మా ఏ అయినటువంటి మధుకర్ స్వామి గారు కావచ్చు, ఏ వెంకటేష్ గారు కావచ్చు, మా యూడిసి కార్తిక్ కావచ్చు, లైన్ ఇన్స్పెక్టర్ బ్రహ్మం, మిగతా సిబ్బంది కూడా మీకు నూతన వ్యవసాయానికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ నిర్మాణం కావచ్చు, లూజ్ లైన్ వ్యవసాయ క్షేత్రాల వద్ద కావచ్చు, ఏమైనా ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకొచ్చి వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియజేస్తే రాను 15 రోజుల లోపల కూడా ఎటువంటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తుంది. వేములవాడ మండలం కోనాయిపల్లి గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరగగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. వేములవాడ మండలం కోనాయపల్లి ప్రధాన రహదారిపై స్విఫ్ట్ డిజైర్ కార్ అతి వేగంగా వెళ్తూ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పల్టీలు కొట్టిన కారు నుంచి పరారయ్యారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని వేములవాడ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బహ్రస్ దేశంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సన్నపు మహేష్ కుటుంబానికి బహ్రస్ గల్ఫ్ సభ్యులు ఆర్థిక సహాయం అందజేశారు. సిద్దిపేట జిల్లా దాచారం గ్రామానికి చెందిన సన్నపు మహేష్ దసరా పండుగ రోజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబానికి బహ్రస్ నుండి 31,100, సౌదీలోని తాబుక్ ఏరియా నుండి 10,000, సౌదీలోని సకాక ఏరియా నుండి 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రేటర్ మున్సిపాలిటీ అభివృద్ది దిశలోనే పయనించాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. సోమవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమ పథకాల అమలు గురించి జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, మున్సిపల్ శాఖ, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని రాజన్నను కోరుకున్నట్టు జిల్లా జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి అన్నారు. చైర్పర్సన్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో వేములవాడ రాజన్నను దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కేటీఆర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేష్ బాబుల సహకారంతో జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నామన్నారు. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వాలీబాల్ క్రీడాకారులకు ఇబ్బందులు కలగకుండా ఫ్లడ్లైట్స్ ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలించినట్లు వాలీబాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు వేములవాడ ఎస్ఐ పిల్లి రామచంద్రం గౌడ్ తెలిపారు. వాలీబాల్ కోర్టుకి రాత్రి పూట వెలుగు కోసము, ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేయడం కోసము స్తంభాలు ఏర్పాటు చేయగా ఇట్టి అవకాశంను వాలీబాల్ క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని రాష్ట్ర జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అభ్యర్థులను కోరారు. స్తంభాల ఏర్పాటుకు సహకరించిన వేములవాడ పట్న సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. వెంకట్రోపల్లి గ్రామంలో లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డ సంఘటన సోమవారం జరిగింది. ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రోపల్లి గ్రామంలో ప్రతిమా కంపెనీకి చెందిన లారీపై ట్యాంక్ ప్రాజెక్ట్ పనులపై తీసుకువస్తూ ఒక్కసారిగా విద్యుత్ హైటెన్షన్ వైర్లకు తాకటంతో మంటలు చెలరేగాయి. గ్రామస్తులు వచ్చి చూసేసరికి లారీకి మంటలు అంటుకోవడంతో గ్రామస్తులందరూ కలిసి నీరు చల్లటంతో డ్రైవర్తో పాటు పలువురు బయటపడ్డారు. బండి టైర్లలో అంటుకోపోయినా బండి అయితే లాస్ అయిపోయినా. ఈరోజు వెంకట్రావుపల్లె చౌరస్తాలో మరి సిద్దిపేట నుంచి ఇల్లంతకుంటకు వస్తున్న లారీ అది హైటెన్షన్ వైర్లకు తగిలి మరి షాక్ వచ్చి టైర్లు అంటుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వెంకట్రపల్లి గ్రామస్తులు అందరు అప్రమత్తమై వెంటనే కరెంటు బంద్ చేయమని చెప్పగానే బంద్ చేసి అందరు కూడా మనిషికి నీళ్లు పట్టుకొని లారీని మరి నీళ్లు చల్లి లారీని ఆర్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు. నిజంగా ఇది చాలా పెద్ద ప్రమాదం. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు లారీ అంటుకోవడం మూలాన
ఈ గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అదేవిధంగా మా ఎండి గారికి చెప్పి వెంటనే ఈ యొక్క వైర్లన్నీ కూడా పైకి లేపే విధంగా ప్రయత్నం చేస్తారనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా కూడా హైటెన్షన్ వైర్లు కూడా మరి ఇండ్ల మీదకెళ్ళి ఉన్నాయి, ఆ ఇండ్ల మీదకెళ్ళి ఉన్నాయి, అవి కూడా తీయాలంటే అది చాలా పెద్ద పని. అయినప్పటికీ కూడా నేను ప్రయత్నం చేసి మరి దానికి నక్షేపించి తప్పకుండా ఈ యొక్క ప్రమాదం నుంచి మరి కాపాడే ప్రయత్నంలో భాగంగా మా సెస్ ఎండి గారికి చెప్పి ఈ ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ వాస్తవంగా ఆడ పక్కన ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కూడా చాలా కిందికైపోయింది, ఇట్లా ముట్టుకుంటే అందేటట్టు అయిపోయింది, అది కూడా తీయవలసిన అవసరం ఉంది, అది కూడా వెంటనే మరి ఎస్టిమేట్ చేసి పంపించి పని చేయించే ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ నిజంగా కూడా ఇది చాలా పెద్ద ప్రమాదం. ఈ ప్రమాదం నుంచి గట్టెక్కించినటువంటి వెంకట్రపల్ల గ్రామస్తులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు ఖరీదైన వైద్యం అందించేందుకు తమ సిరి హాస్పిటల్ ముందంజలో ఉంటుందని ప్రముఖ సీనియర్ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ శోభారాణి అన్నారు. శుక్రవారం జరిగిన తెలంగాణ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశంలో ఉపాధ్యక్షులుగా సిరి హాస్పిటల్ సిరిసిల్లకు చెందిన డాక్టర్ శోభారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ తమ సిరి సంస్థ ద్వారా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నిక కావడంతో జిల్లాకి చెందిన పలువురు వైద్యులు ఆమెకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎల్లంతకుంట మండలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 48వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇల్లంతకుంట మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తునికి తిరుపతి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేకుండా చేశారని, ఇంకా రానున్న రోజుల్లో అన్ని ఎలక్షన్స్లో పోటీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు తునికి తిరుపతి, పోతరాజు, ఎల్లయ్య, బోమారవేణి రాజు, తునికి ప్రవీణ్, వెంకటేష్, శ్రీనివాస్, శ్రీకాంత్ పాల్గొన్నారు. గారాల ముద్దుబిడ్డ మన వైఎస్ జగన్ గారి 48వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇల్లంతకుంట పార్టీ పక్షాన ఈరోజు స్థానిక బస్టాండ్ ఆవరణంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం గత రాష్ట్రాలు ఫాలోఅప్ కావడం కూడా జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది బ్రహ్మాండంగా ముందుకు వెళ్తాం. మరి రాబోయే ప్రతి ఎలక్షన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అన్ని రంగాల్లో పోటీ చేసి ఒక ప్రత్యన్వయ శక్తిగా మేము ఎదుగుతామనేది, మరి త్వరలోనే షర్మిలక్క గారు కూడా తెలంగాణ పర్యటన అనేది మనకు ఉంది. తద్వారా తెలంగాణ అనేది మన తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది బలంగా ఎదుగుతుంది. జగనన్న ఆశయాలను, రాజశేఖర రెడ్డి ఆశయాలను మేమందరం సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో తెలంగాణలో ప్రత్యన్వయ శక్తిగా ఎదుగుతామని మేము మాటిస్తున్నాం, వాగ్దానం చేస్తా ఉన్నాం. మరి ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము తెలంగాణలో అత్యధికంగా అభివృద్ధి చేస్తామని మనసా వాచ కర్మేన వాగ్దానం చేస్తా ఉన్నాం. రెండు రాష్ట్రాలు పరస్పరంగా సహకరించుకున్నప్పుడే అభివృద్ధిలో ముందుకు వెళ్తామని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 48వ జన్మదిన వేడుకల సందర్భంగా మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిక్కిరిసింది. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయానికి సోమవారం పిల్లాపాపలతో క్యూలైన్లో బారులు తీరారు. ధనుర్మాసంలో సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు.
గంభీరావుపేట మండలంలోని మల్లారెడ్డిపేటలో తడి చెత్త పొడి చెత్తపై అవగాహన సదస్సు నిర్వహించారు. మల్లారెడ్డిపేట గ్రామంలో సర్పంచ్ చెట్టి మహేశ్వరి రవి అధ్యక్షతన మహిళా సంఘ సభ్యులకు తడి పొడి చెత్తపై అవగాహన కల్పించారు. అనంతరం మహిళా సంఘ భవనంపై తీర్మానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలో తడి పొడి చెత్తను వేరు చేయాలని, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులో వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజశేఖర్, ఏపీఓ రాజయ్య, ఎంపీటీసీ రాజేందర్, ఉప సర్పంచ్ ఆంజనేయులు, మహిళా సంఘ అధ్యక్షులు, ఆశా కార్యకర్తలు, మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లో ఏర్పాటు చేయుటకు మరియు ఐకేపీ బిల్డింగ్ నిర్మాణం గురించి తీర్మానం చేయడం జరిగింది. మల్లారెడ్డిపేట గ్రామంలో ఈరోజు చెత్త సేకరణ గురించి ప్రజలకు అవగాహన తెలపడానికి అందరము ఇక్కడికి నర్సరీ దగ్గరికి వచ్చిన అంటే ఏదన్నా ప్లాస్టిక్ కవర్ కానీ, డబ్బా కానీ, ఊడ్చిన చెత్త కానీ, గ్లాసులు కానీ, వాటర్ బాటిల్ కానీ ఏవైనా ఒక్క దాంట్లో వేసి చెత్త బండి వస్తుంది దాంట్లో వేయాలని కోరుచున్నాం. మల్లారెడ్డిపేట గ్రామంలో మహిళా సంఘాలు మరియు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశలు అందరితో కలిసి ఒక అవగాహన సదస్సులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు అవగాహన సదస్సులో ముఖ్య ఉద్దేశంలో తీసుకొచ్చేలాగా మీరు దాన్ని ఇక్కడ ఉన్న గ్రామస్థాయి అధికారులందరూ కూడా తోడ్పడాలని చెప్పు కోరుకుంటూ ఇటు శిక్షణ శిబిరానికి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. నమస్కారం. తడి పొడి చెత్త గురించి అవగాహన తెప్పియాలని మల్లారెడ్డిపేట గ్రామంలో ఇక్కడ నల్సరి దగ్గరికి వచ్చి ఇచ్చేసి అందరూ మహిళా మండలంకు వివో భవనానికి ప్లేస్ కూడా రెండు గుంటలు సర్పంచ్ గారు మాకు ఇచ్చినట్టుగా తీర్మానము ఇచ్చారు, అది స్వీకరించాము. ప్రతి మనిషి నిబద్ధతతో ఉండి ఏ కార్యక్రమమైనా విజయవంతంగా అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం పెద్దమందడి మండలము దొడగుంటపల్లి గ్రామంలో అయ్యప్పస్వామి మహాపరిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. అయ్యప్పస్వామి పూజలో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో వనపర్తి జిల్లా గొర్రెల పెంపకదారుల సహకార యూనియన్ డైరెక్టర్, సోషల్ మీడియా కన్వీనర్ గురుస్వామి, జనంపల్లి బీచ్పల్లి యాదవ్ పాల్గొన్నారు. అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సిరిసిల్ల సీఐ వెంకట నరసయ్య అన్నారు. సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పోలీస్ కళాబృందం ఆటపాటలతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కళాబృందం నేటి యువత గంజాయి డ్రగ్స్ అలవాట ఏ విధంగా చెడిపోతున్నారు మరియు రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, సీసీ కెమెరాలపై పాటలు మాటల ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని, ప్రతి వాహనదారులు తాగి వాహనాలు నడపరాదని, ప్రతి వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీసు వారికి సహకరించాలని కోరారు. ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయాలని కరీంనగర్ ఎంపీ, జిల్లా అభివృద్ధి సమన్వయ మ్యాంటరింగ్ కమిటీ చైర్మన్ బండి సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం సిరిసిల్లపట్నంలోని స్వశక్తి పొదుపు భవన్లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ మ్యాంటరింగ్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు తదితర అంశాలపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్య, పౌర సరఫరాలు, వైద్యం, గ్రామీణాభివృద్ధి శాఖ, వ్యవసాయం, ఉపాధి కల్పన శాఖ, సెస్, ఐసీడీఎస్ తదితర శాఖల జిల్లా అధికారులతో శాఖల వారీగా క్లుప్తంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ నేలకొండ అరుణ, అదనపు కలెక్టర్లు ఆర్ అంజయ్య, సత్యప్రసాద్, జెడ్పీసీఈఓ గౌతమ్ రెడ్డి, డిఆర్డీఓకే కౌటిల్య, దిశ కమిటీ సభ్యులు, ఎంపీపీలు, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మొట్టమొదటి సమాచారం తెలుసుకుంటాను. ఇంకా దాదాపు అధికారులందరికీ అవగాహన ఉంటుంది, ప్రజాప్రతి కూడా ఇప్పటికీ అవగాహన రావచ్చు విషయాన్ని విషయంలో. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల విషయంలో దాన్ని రివ్యూ, దాంతోపాటు రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా మనం కేంద్రం ద్వారా కలిసికట్టడంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి దిశా మీటింగ్ పెట్టాల్సిన బాధ్యత పడేది ఉంది. ఇప్పటికీ పెట్టే పదేనా, దాంతోపాటు కూడా నాకు సమయం ఉన్నప్పుడల్లా శాఖల వారిగా ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించే ప్రయత్నం చేస్తాను. అట్లా మీ సహాయ సహకారాలు మాకు అందించాలని చెప్పి మేము తప్పకుండా ఒక పార్లమెంట్ సభ్యునిగా మీ అందరికీ సహకరించే బాధ్యతగా నేను భావిస్తూ కార్యక్రమం ముందు తీసుకునే ప్రయత్నం చేద్దాం. వినియోగాన్ని దయచేసి మాట్లాడగలను. ఆన్లైన్ ద్వారా వ్యాక్సిన్ వివరాలను తెలుసుకోవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు అన్నారు. కోల్డ్ చైన్ హ్యాండ్లర్స్ మేనేజ్మెంట్ ఆన్ ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ నిజామాబాద్ రీజియన్ అరవింద్ రాణా మాట్లాడుతూ, సిరిసిల్లలో 2018లో ఈవీఐఎన్ శిక్షణ కార్యక్రమం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మహేష్, సాయికుమార్, జలపతి, సుప్రియ మరియు వ్యాక్సిన్ కోల్డ్ చైన్ హ్యాండ్లర్స్ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.